హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, సో నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది తెలియదు కాబట్టి కొంచెం బిజీ ఉంటా కాబట్టి. సో ఈలోపు అయితే మామయ్యకు ఆయన మా మదర్కి మా పిల్లలతో అయితే రాఖీ కట్టించాను ఆయన మా హస్బెండ్కి. ఆయన వీళ్ళ ముగ్గురు పొత్తులు మా బుడ్డోడు ఒకడు, సో వాడికి కూడా రాఖీ అయితే కట్టారు వాళ్ళు మధు వాళ్ళ పిల్లలు. సో వాళ్ళకైతే మా బుడ్డోడు డ్రెస్సులు పెట్టాడు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ బుధవారం రోజు చూసారు కదా, వాళ్ళకు రాఖీలు కట్టిన తర్వాత మా బుడ్డోడు అయితే ఇద్దరు అక్కలకు డ్రెస్సులు పెట్టేశాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మా బుడ్డోని రాఖీలు ఎన్ని, 3 వచ్చినాయి. ఒకటి వాళ్ళ పిన్ని కట్టింది, 2 వాళ్ళ చెల్లె అక్కలు కట్టారు. సో మొత్తం 3 వచ్చినాయి. అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్ చేద్దామని పెట్టుకున్నా. అక్కడికి టైం అయితే 10:30 అవుతుంది నా డైలీ ఇదే పరిస్థితి. సో నేను ఆనియన్ దోశ వేసుకున్నాను. అండ్ బాబుకి అయితే వాడు తినడు, బట్ ఇది కారంది కాబట్టి పక్కకైతే వాడికి ఏంటి షుగర్ స్వీట్ దోశ అయితే వేసి పెట్టాను షుగర్ జల్లి. సో అది తిన్న తర్వాత మధ్యాహ్నం వచ్చేసి బయటకు వెళ్ళొచ్చి, ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళొచ్చేసరికి మా మదర్ అయితే వచ్చింది మేనత్త కూతురు. సో తను అయితే మా హస్బెండ్కి రాక్ కడుతుంది. సో చూస్తారు కదా, అండ్ మళ్ళీ అందరం కలిసి అయితే ఇంటికి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా మా బుడ్డోడు ఫస్ట్ టైం వాడు అంటే వాడు 99.9% నోట్లో ఏ వస్తువు పెట్టుకోడు. సో ఇక్కడైతే వాడు పెట్టుకోవడానికి నమ్మకంతో అయితే వాళ్ళకి ఇచ్చేసాము. ఇక్కడైతే ఒక సాంగ్ అయితే చేస్తున్నాము, ఏంటో మీరే గెస్ చేసి కింద కామెంట్ చేయండి ఏం సాంగ్ చేస్తామన్నది, మీకు మేబీ అర్థమై ఉంటుంది. అండ్ వాడు ఫస్ట్ టైం కనికి ఇత్తులు ఒలవడం, సో హ్యాపీ అనిపించి ఒక చిన్న మూమ్ మెమరీ ఉంటుందని వీడియో చేస్తున్నాను. మీకు అర్థమైందా ఇది ఏం వీడియో అన్నది, ప్లీజ్ అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకో ఇక్కడ డబ్బులు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయినా మేము నెక్స్ట్ డే ఏం చేస్తాము ఎలా చేస్తామన్నది కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఇదైతే ఈ విధంగా ఏం చేస్తాం.